సిద్దిపేట పబ్లిక్ సర్వెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సన్మానం పొందుతున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం వేరని, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని అన్నారు. తల్లిదండ్రులతో సమానంగా గురువును గౌరవిస్తామన్నారు. విదేశాల్లో ఎంత పెద్ద చదువులు ఉద్యోగాలు చేస్తున్నా గురువు అంటే వారికి గౌరవం ఉంటుందన్నారు. రాష్ట్రంలో సిద్దిపేట అంటే ఎంతో గౌరవం ఉందని, ఏ విషయంలో అయినా సిద్దిపేట టాప్లో ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 10వ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో సిద్దిపేటను ఉంచిన ఘనత మన ఉపాధ్యాయులదేనన్నారు. విద్యార్థులు 10/10 జీపీఏ సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. బాసర 3IIIలో సిద్దిపేట నియోజకవర్గంకు చెందిన విద్యార్థులు సాధించిన సీట్లు ఎక్కువని గుర్తు చేశారు. పాఠశాలలో ఉచిత కరెంట్, స్కావెంజర్స్, పీఆర్సీపై ఉపాధ్యాయుల పక్షాన తనవంతు పోరాటం చేస్తానన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు నువ్వు ఎంత పెద్దవాడివైనా ఒకరోజు విద్యార్థిగా ఒక గురువు దగ్గర నువ్వు శిక్షణ పొందినవాడివి, ఆ గురువు యొక్క నేతృత్వంలోనే ఆ స్థాయికి ఎదిగినట్టు ఎవరు కూడా మర్చిపో. వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గురువు గారికి మాత్రమే ఆ స్థానం అవకాశం కలుగుతుంది. నిజంగా మన సిద్దిపేటలో కూడా మీరందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఎందుకంటే మా భవన్ ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానించే కార్యక్రమం పెట్టారు. భవన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో బాగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలి, భుజం తట్టాలి, వాళ్ళ వెన్ను కంటే ఇంకా ప్రభుత్వంలో పేద విద్యార్థులు చదువుతారు, బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాల పిల్లలు కాదు. అటువంటి పిల్లలకు మంచి చదువు చెప్పి మీరు చదివిస్తున్నారు కనుక మిమ్మల్ని గౌరవించడం ద్వారా ఇంకా పేదలకు సమాజంలో సాయం చేసినట్టు, సేవ చేసినట్టు అని చెప్పి ఈ భవన్ భావిస్తూ ఉంటుంది. నిజంగా మన సిద్దిపేట ఎంతో గౌరవం. ఇవాళ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చినాయంటే సిద్దిపేట ఫస్టా సెకండా గణేష్ గుడాలు తప్ప ఇది ఉంటుందా ఉంటుందా గౌరవలేదు. సిద్దిపేట జిల్లా అనేది రాష్ట్రంలో ఫస్ట్ అని ఉంటుంది, సెకండ్ అని ఉంటుంది, ఎప్పుడన్నా తగ్గిపోతే థర్డ్ ఉంటుంది, అంతకంటే దిగలేదు. మరి ఆ గౌరవం ఆ గొప్పదనం ఎవరిది? మీరు. ఈ సిద్దిపేట కీర్తిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా నేను మా మీ అందరికీ ఈ జిల్లా ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన శిరస్సు వచ్చి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను.